ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూటాంట్ కి రావాల్సిన కలెక్షన్స్ బుచ్చిబాబు వి హోల్ టీమ్ వైష్ణోకి ఇలా వచ్చిందంటే అది మామూలు విశేషం కాదు. ఐ హోప్ ఇలాగే గ్రౌండెడ్గా ఉంటూ గ్రౌండ్ రియాలిటీతో మంచి మంచి సినిమాలు అందరితో తీయాలని బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉప్పెడ ఊరు నుంచి వచ్చి వాళ్ళందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు, ఈ గోదావరి జిల్లాని నమ్ముకుంటే ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇలాగే ఉంటారనేది మరొకసారి నిరూపించుకున్న బుచ్చిబాబుకి, గోదావరి జిల్లాకి హ్యాట్స్ ఆఫ్. వైష్ణవ్, పంజా వైష్ణవ్, చాలా అమాయకంగా కనిపించే చాలా కొన్ని మాటలు నేను చెప్పలేను ఇక్కడ అయ్యప్ప మాల్లో ఉన్నాను. ఈ అబ్బాయితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు అంతేగాని లోపల ఒక విస్ఫోటం, వాల్కేనో లాగా ఉంటాడు. తేజుకి నాకే లెక్చర్లు పీకే క్యాండిడేట్, కొంచెం ఒక కన్నేసి ఉంచండి మా వాడి మీద. బట్ మా అందరిలో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆలోచన కానీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇతను. సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్గా ఇలా ఒక సినిమా తీసాడంటే మాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఇలాంటి కుర్రోడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్లే అవుతాడని మా గట్టి నమ్మకం. అలాంటి సినిమా ఇచ్చినందుకు, అలాంటి పర్ఫార్మెన్స్ చేసినందుకు బహుశా నాకు ఒక 7 or 8 years పట్టింది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అది మొదటి సినిమాలో ఈడిచ్చాడంటే నిజంగా వాడిలో ఒక గ్రేట్ వాల్కానిక్ థాట్ లోపల ఎంత ఉంటే తప్ప ఇలాంటి పర్ఫార్మెన్స్ రాదు. వైష్ణవ్ యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు బహుశా మొదటి వ్యక్తుల్లో, ప్రోత్సహించిన మొదటి వ్యక్తుల్లో మా నాన్నగారు కళ్యాణ్ బాబాయ్. డాడీకి, చిరంజీవి గారికి వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రోత్సహించారు. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అబ్బాయికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వేరే దేశాలకు పంపించి ఒక గురువులాగా నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. బహుశా వైష్ణవ్లో చూసిన డెడికేషన్ ఆయన్ని ఉత్సాహపరిచి తనని ఇంకా పుష్ చేయడం జరిగింది. సో నిజంగా నీ అదృష్టం అలాంటి ఇద్దరు వ్యక్తులు బాబాయ్ అండ్ నాన్నగారిని నీ లైఫ్లో ఉండడం, అలాగే మా అందరి లైఫ్లో ఉండడం అలాంటి ఇద్దరు వ్యక్తులు చాలా చాలా ముఖ్యం. అది నిజంగా థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించు సపోర్ట్ చేస్తున్నందుకు. చిరంజీవి గారు 4 సార్లు విన్నారు ఈ కథ. బహుశా నా కథలు కూడా అంత టైం అంత సమయం ఇచ్చారో లేదో నాకు గుర్తులేదు, కానీ వైష్ణవ్కి అంత సమయం ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత మీ అందరికన్నా ఒక 2 రోజులు ముందు చూశారు. చూసి ప్రొడ్యూసర్లకి ఇచ్చిన భరోసా మామూలు భరోసా కాదు. అలాంటి వ్యక్తులు ఇలా ఉండడం, ఆ భరోసా కోవిడ్ సమయం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫిలిం ఇంత గ్రాండ్ స్కేల్గా మీ అందరి మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. గోదావరి జిల్లాలో పుట్టి మీరందరూ ఇలాగా